చంద్రబాబు గారు ఇంకొక కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు మీరు ప్రజల ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను దాని మీద కూడా మిమ్మల్ని స్పందించమని అడుగుతున్నాను. దానికంటే ముందు ఒకసారి చంద్రబాబు గారు ఆ మాటలు ఏంటో వినండి. ఏజెన్సీ ఏరియా మొత్తం గెలిచాం, మెజారిటీ గెలిచాం. ఏదైతే పెదబైలో ఉంటుంది అరకు వ్యాలీలో, ఒకప్పటి నేను దాన్ని అడాప్ట్ చేసుకుందని చెప్పాను, పనులు కూడా చేశాం. అక్కడ చూస్తే మీరు పెదాలి దాసుబాబు 742 ఓట్లతో గెలిచాడు. 4571 పోలైతే దాంట్లో 724 ఓట్లతో ఆయన గెలిచే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఏజెన్సీలో గెలిచాం, ఎందుకు ఉత్తరాంధ్రలో గెలిచాం, ఎందుకు ఇక్కడ గెలవలేకపోయాం? అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఎప్పుడూ లేని విధంగా విజయనగరంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పోరాడారు, అర్ధరాత్రి పోరాడారు. మీ ఇష్టానుసారంగా ఉన్మాదంతో మీరు చేసి ఈరోజు మళ్ళా సిగ్గు కూడా లేకుండా మార్నింగ్ ఒకటి పెడతారు ప్రెస్ కాన్ఫరెన్స్, మధ్యాహ్నం కూడా పెడతారు, రాత్రి కూడా పెడతారు, ఇదే పని. రైట్, వెంకటరెడ్డి గారు విన్నారుగా, ఉన్మాదంతో చేస్తున్నారు. ఎందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో మేము గెలిచాం, ఎందుకు అక్కడ ఓడిపోయాం అనే దానికి ఆయన చెప్పింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చి పోరాడారు అనేది. దీన్ని ఎలా కంపేర్ చేస్తారు? ఇందాక ఆయన అదే తిరుపతి ప్రజల్ని మెచ్చుకుంటూ మాట్లాడారు, ఇక్కడేమో రోడ్డు మీదకి వచ్చారు అన్నారు. నాకు అర్థం కావట్లేదు, ఏంటి మీ వెర్షన్ అని చెప్పండి ఫస్ట్. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 14.72% సీట్లను వాళ్ళకి గెలిచారు. రెండో విడతలో 16.89% గెలిచారు. మూడో విడతలో 15.80% అంటే ఓవరాల్ గా 3% మీద చూస్తే బిలో 14% చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు గెలిచారు. కానీ వాళ్ళు చెప్తున్నది 18%, వాళ్ళు చెప్తున్నది 20%, మనం చెప్పింది 25%. ఇది ఇప్పుడు మీరు చెప్పేది మీ శాతం లెక్క. ఆ లెక్క కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫిగర్ చెప్పారు, 38% ఫస్ట్ పేజ్, 2% 39%, ఒకటారు 3% 42%, 4% వచ్చారు, 41% చెబుతారు ఆయన. ఆయన లెక్కలు కాదు కదా, ప్రజలు ఎవరిని గెలిపించారు అనేది ప్రతి ఒక్కటే మేము కండవేసి డైరెక్ట్ గా ఫోటోలతో సహా పేపర్ లో వస్తా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి కుప్పంలోనే అదే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కూడా ఏదైతే శ్రీకాకుళంలో 293 సంబంధించినటువంటి పంచాయతీలు మూడో దశలో జరిగితే వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు 220 గెలిచారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకుందా తగ్గిపోయిందా? గెలిచింది కేవలం 82. విజయనగరంలో చూస్తే 244 జరిగితే 176 వైసీపీ గెలిచింది, 28 తెలుగుదేశం, 1 ఇతరులు. విశాఖపట్నంలో 244 జరిగితే 152 వైసీపీ, 46 తెలుగుదేశం, 41 ఇతరులు. ఇంకెక్కడ పుంజుకున్నాడే నాకు అర్థం కాల. ఎక్కడ పుంజేసుకొని తెలుగుదేశం పార్టీ ఏజెన్సీలో స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే మీకు ఒక 1%, 2% పెరిగి ఉంటాయి ఓవరాల్ గా. స్టేట్ మొత్తంలో 14% వస్తే మూడు పేజీల్లో మీకు ఏజెన్సీ ప్రాంతంలో మీరు అన్నట్టుగా ఒక 20% వచ్చినాయేమో. ఇక్కడ పుంజుకున్నట్టేనా? ముందు నీ సొంత ప్రాంతం గురించి ఆడండి చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రాంతంలో నువ్వు గెలిపించుకోలేక సర్పంచుల్ని, నీ కొడుకును గెలిపించుకోలేకపోయావు, నీ ప్రాంతంలో సర్పంచులు గెలిపించుకోలేకపోయావు, రేపొద్దున ఎంపీడీసీ డెప్యూటీసీలు కూడా అదే పరిస్థితి, రేపొద్దున మున్సిపాలిటీలు కూడా అదే పరిస్థితి. ఇంకా నువ్వు అక్కడేదో ఒక 1% పెరిగితేనో, లేదంటే ఒక 1% మిగిలిన దానికంటే ఎక్కువ సీట్లు గెలిస్తేనో, నేను అక్కడ ఏజెన్సీలో తిరగబడ్డారు మా వాళ్ళు ఎరగతీసేశారు ఈ అని చెప్తే మాట్లాడడానికి కనీసం మనకన్నా ఉండాలి కదా సార్? మీరు అన్నట్టుగా నిజంగా అక్కడ వైఎస్ఆర్ సిపి కంటే ఎక్కువ గెలిస్తే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వర్షంలో మనం వెళ్ళొచ్చు. వైఎస్ఆర్ సిపి దాకా గెలిచిన దాంట్లో 20% కదా అక్కడ కూడా వాళ్ళు గెలిచింది. అక్కడ మనం మీ ఫిగర్ చూస్తే 152 విశాఖపట్నంలో మాకు వస్తే ఆయనకు వచ్చింది 46 విశాఖపట్నం జిల్లాలో. ఏ ఆయన మాకంటే ఎక్కువ గెలిచారా తక్కువ? కనీసం దగ్గరలో కూడా లేదు కదా. సో దాన్ని చూసి మీరు ఎట్లా గెలిచామని భ్రమంలోకి వెళ్తా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు మారాలి ఇప్పటికైనా సార్. ఇప్పుడు గెలుపు ఓటముల గురించి మాట్లాడట్లేదు సార్. గెలుపు అయినా ఓటమైనా దాన్ని స్వీకరించాలి. స్వీకరించి దాని తర్వాత మనం ఏం చేయాలి? ఒకవేళ ఓడిపోతే ఓటమి గల కారణాలు ఏంటి? దాంట్లో మనం ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళాలని ఆలోచించాలి తప్ప, ఓడిపోతే సంబరాలు చేసుకున్నటువంటి పార్టీని మీరు ఎప్పుడైనా చూసారు ఈ రాష్ట్రంలో? ఓడిపోతే సంబరాలు చేసుకుంటున్నారు, మేమే గెలిచేసామని చెప్పి. ఇంతకంటే దారుణం ఏముంటుందా? ఓడిపోయామని మీ పతనానికి నాంది అంటున్నారు, ఓడిపోయామని మీరు అంటున్నారు ఓడిపోయారని.
ఇంకెవ్వరూ మార్చలేరు చంద్రబాబు నాయుడు గారిని. ఇంకా ఆయన కర్మ, ఆయన దేవుడు కూడా మార్చలేరు. ఎందుకంటే కానీ ఒక అమరావతి లేచేకర్ గారిని నిజం చెప్తాడు, ఓడిపోయినప్పుడు తను స్వీకరించాలి.